ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ లో చికిత్స పొందుతూ ఆశ్రమ పాఠశాల 7వ తరగతి విద్యార్థిని జయనత మండలం మాంగూల గ్రామానికి చెందిన తొడస మహేశ్వరి మృతి చెందింది. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు, ఆదివాసీ సంఘాలు పెద్ద ఎత్తున రిమ్స్ ఎదుట పాత జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. చూస్తున్నాం దృశ్యాలు, ఇక్కడ పూర్తిగా ట్రాఫిక్ అంతా స్తంభించిపోయింది. ధర్నా చేస్తున్నారు అయితే ఆదివాసీ సంఘ నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా జరుగుతోంది. మరి ధర్నాకు కారణం ఏంది, ఏం జరిగిందో మనం తెలుసుకుందాం. చెప్పండి, ఎందుకు ఇక్కడ ఇక్కడ ధర్నా కార్యక్రమం కొనసాగుతోంది? ఏదైతే నిన్న ఆదిలాబాద్ మండలానికి చెందినటువంటి గిరిజన ఆశ్రమ పాఠశాల బాలికలు మామిడి కూడా హాయిచ్చం నిర్లక్ష్యంతో గతం నుండి అన్ని క్యాన్సర్స్ అయిన తర్వాత రిమ్స్ హాస్పిటల్కు తరలించడం జరిగింది. అయితే గతంలోనే టెక్కడి కూడా అమ్మాయి కూడా చనిపోతే అశోకన్ హెడ్ మాస్టర్ గారు వాడనైనానే హెచ్చమైననే ఆయన ఏమన్నాడంటే మా విద్యార్థి నాయకులను పంపడంతో ఏం పీక్కుంటాను పోక్కొని ఒక చావే పోయింది కదా అన్నాడు. ఈరోజు కూడా ఈ డెత్ కూడా దానిలో భాగంగానే భావిస్తున్నాం. ఎందుకంటే గిరిజనుల మరణాలపై వీలు చేస్తున్నట్టు సావాసం ఏంటంటే ప్రభుత్వం నిమ్మక నీరు ఎత్తినట్టు వ్యవహరిస్తుంది. మేము గతం నుండి పోరాటాలు చేస్తున్నాం, కానీ ఆ సచిన అమ్మాయి పేరు మీద ఈరోజు ఇన్ని డబ్బులు ఇస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఎవరు, మధ్యతరగతి అధికారులు అంటాం మేము, దళారీల టైపు అధికారులు అంటాం. ఎందుకంటే పిఓ గారు వచ్చి మాట్లాడచ్చు, కలెక్టర్ గారు చైర్మన్ కదా ఐటీడీఏకు, ఆయన వచ్చి మాట్లాడచ్చు. ఎందుకు మాట్లాడడం లేదు ఈరోజు? నిమ్మక నీరు తెట్టినాక ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఆదివాసుల సావులు అంత చులుకనా అని మేము అంటున్నాం. ఏదైతే మేము మామిడి కూడా ఆశ్రమ పాఠశాలలో ఎవరైతే అక్కడ హెచ్ఎంగా పనిచేస్తున్నారో మేము చెప్పేది ఒకటే, అక్కడ ఆదివాసులకు నేను ఇంతకుముందు కూడా అక్కడ వెళ్ళి సార్కి నేను మాట్లాడాను, సార్ ఆ అమ్మాయి క్రిటికల్ పొజిషన్లో ఉంది, నేను తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాను అంటే సార్ ఏమన్నారంటే మీరేం చేసుకుంటారు మేడం, చేసుకపోండి మేమైతే పంపించాము అని చెప్పేశారు. తెల్లారితే మార్నింగ్ వెళ్తే అక్కడ చూస్తే సార్ మామే మొత్తం పల్స్ డౌన్ అయిపోయి మా అప్పుడు చెప్తున్నారు సార్ అనేసి మీరు తీసుకెళ్ళండి అంటే మేము లాస్ట్ స్టేజ్లో తీసుకొచ్చి ఇక్కడ అడ్మిట్ చేయాలన్నమాట. పరిస్థితి పూర్తిగా విషమించిన తర్వాత మీకు సమాచారం ఇస్తున్నారు. అయితే దీనికి కారణం మొత్తానికి అయితే సార్ అక్కడ ఉన్న వాళ్ళ సారే చెప్తున్నాను. నేనైతే ఇక్కడ ఏదైతే చేస్తున్నారో ఆయనకు మొత్తానికి సస్పెండ్ చేసేయాలి, ఆయనకు అక్కడ ఉంచకూడదు అనేసి మేము అనుకుంటున్నాం. ఇక్కడ విద్యార్థికి సంబంధించినటువంటి యొక్క పేరెంట్స్ అయితే ఇక్కడ ఉన్నారు, వీళ్ళని మనం తెలుసుకుందాం. చెప్పండి, ఏం జరిగింది, ఏం డిమాండ్ చేయబడుతున్నారు? సారు జ్వరం వస్తుండే సారు, ఆదివారం నాడు బిడ్డను చూడతందుకు పోయినాం. మాకు జ్వరం అనేది గుర్తులేదు సారు, చూడతందుకు ఆదివారం నాడు పోయినాం. పోయితే ఆడ సారు పిల్లకు జ్వరం ఉండే, జ్వరం ఉంటే సార్ మేము తీసుకుపోతామని అన్నాం. తీసుకుపోతామంటే వాళ్ళు ఏమన్నారు, అమ్మ మేము ట్రీట్మెంట్ చేస్తామన్నారు సార్. అన్నారు మరి మేము తీసుకుపోతామే సార్ అంటే, లేదమ్మ మేము రిపోర్ట్లు వచ్చేదాకా తోలేయమన్నారు. మరేమో మంగళవారం నాడు వచ్చి తీసుకుపోండి అన్నారు సార్. మంగళవారం పోయితే సీరియస్ అయింది పిల్ల, సీరియస్ అయితే అడికెళ్ళి తెచ్చినాం సారు. హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఒక్కడు సార్ రాలే, మేడం రాలే, ఊరు రాలే. ప్రభుత్వాన్ని డిమాండ్ చేయబోతున్నా. 7వ తరగతి అమ్మాయి బాలికల ఆశ్రమ పాఠశాల మామిడి కూడా పెందోరు అమ్మాయి, ఆ అమ్మాయి 10 రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నది. హాస్పిటల్లో చూపించకుండా హెడ్ మాస్టర్ నిర్లక్ష్యం చేశారు. గత ఆదివారము పిల్ల తల్లిదండ్రులు పోయి మేము హాస్పిటల్ చూపెడతామన్నా పర్మిషన్ ఇవ్వలేదు. ఇట్లా నిర్లక్ష్యం ఫలితంగా ఆ అమ్మాయికి ఎక్కువై ఆయన నిర్లక్ష్యం ఫలితంగా ఈరోజు చనిపోవడం అనేది జరిగింది. కాబట్టి ఆ హెడ్ మాస్టర్ని ఉద్యోగం నుంచి రిమూవ్ చేయాలి. ఆ ఆశ్రమ పాఠశాలని తనిఖీ చేయాలా రెగ్యులర్గా, అక్కడ పిల్లలకు అన్ని రకాల సౌకర్యాలు ఇవ్వాలా, అవన్నీ చూడాలా. ఐటీడీ నుంచి బాధ్యత వహిస్తున్న ఏటీడీ ఉన్నదో ఆమెను సస్పెండ్ చేయాలి. ఆ బాధిత కుటుంబానికి 50 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. అట్లాగే ఐటీడీలో ఒక ఉద్యోగం కల్పించాలనేది మన ప్రధానమైన డిమాండ్. అట్లాగే ఇది మూడో సంఘటన, ఆ పాఠశాలల్లోనే ఇది మూడో సంఘటన. కలెక్టర్ గారు దీని ఆదివాసీ అమ్మాయిలు ఆ గిరిజన పాఠశాలల విద్యార్థుల ఆరోగ్యం పట్ల, వాళ్ళ విద్య పట్ల ఎట్లాంటి శ్రద్ధ తీసుకుంటున్నారో స్పష్టంగా హామీ ఇవ్వాలా. వాళ్ళు ఏం చేయగల, మా ఆదివాసీ పిల్లల్ని కాపాడడానికి వాళ్ళు ఏం చేస్తారో స్పష్టంగా హామీ ఇవ్వాలనే దాని గురించి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అది వాళ్ళైతే ఐటీడీఏ పాఠశాలలో జరిగినటువంటి ఈ యొక్క సంఘటనకి బాధ్యుల్ని గుర్తించి తగిన విధంగా అంటే ఉద్యోగం నుంచి తొలగించాలని, అదేవిధంగా బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని, అదేవిధంగా ఐటీడీఏ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా తగిన చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇక్కడ స్థానికులు, పేరెంట్స్, అలాగే ఆ ఆదివాసీ సంఘాల నాయకులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ గణేష్ రెడ్డితో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్.